హలో ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ పేజ్లో వెస్టర్డే మనం ఫస్ట్ రోమన్ కంప్లీట్ చేసుకున్నామా ఈరోజు సెకండ్ రోమన్ చూడండి అన్న ఇంకా బుక్స్ తీసుకోపోతే మీరు ఫాస్ట్గా బుక్స్ తీసుకోవాలి సో మీకు పెండింగ్ ఎక్కువైపోతుంది ఆ బుక్స్ కూడా మీరు ఫాస్ట్గా తీసుకుని ఇవన్నీ కూడా ఫిల్ చేసుకున్నాను సెకండ్ రోమన్ చూడండి వాట్ ఈస్ ద ప్యాటర్న్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ ఇక్కడ ఇచ్చిన ప్యాటర్న్ రూల్ మనం అక్కడ రూల్ మనం గుర్తించి ఇక్కడ రాయాలన్న సో ఫస్ట్ చూడండి ట్వంటీ నైన్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఫోర్టీన్ నైన్ ఫోర్ ఇక్కడ ఏమి రూల్ ఫాలో అయ్యిందండి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి ఫస్ట్ ఎడిషన్ ఆ సబ్ట్రాక్షన్ అని చూడాలి ఫస్ట్ నెంబర్ ట్వంటీ నైన్ సో సెకండ్ నెంబర్ ట్వంటీ ఫోర్ అంటే డిక్రీజ్ అయింది తగ్గింది అంటే కంపల్సరీ అక్కడ సబ్ట్రాక్షన్ అనే రూల్ మనం అక్కడ యూజ్ చేసాము సో మీరు ఏం రాయాలి ప్యాటర్న్ రూల్ వచ్చేసి సబ్ట్రాక్షన్ ఎంత నెంబరు ట్వంటీ నైన్లో నుంచి ఏ నెంబర్ మైనస్ చేస్తే ట్వంటీ ఫోర్ వస్తుంది ఫైవ్ మైనస్ చేయండి ట్వంటీ ఫోర్ వస్తుంది మళ్ళీ ట్వంటీ ఫోర్లో నుంచి ఫైవ్ మైనస్ చేయండి నైన్టీన్ వస్తుంది అంటే ఫైవ్ ఫైవ్ సబ్ట్రాక్షన్ జరిగింది సో రూల్ ఏంటన్నానా సబ్ట్రాక్షన్ బై ఫైవ్ ప్రతి నెంబర్లో నుంచి కూడా ఫైవ్ సబ్ట్రాక్ట్ చేసాము ఆ రూల్ ఇక్కడ రాయాలి సబ్ట్రాక్షన్ బై ఫైవ్ ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చారు నెక్స్ట్ సెకండ్ చూడండి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇక్కడ ఏం రూల్ అయింది అన్న థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీకి అంటే నెంబర్ పెరిగింది ఇంక్రీజ్ అయింది అంటే ఇక్కడ ఎడిషన్ జరిగింది ఎంత ఎంత ఎడిషన్ అన్న ఎంత యాడ్ చేశారు థర్టీ ఫైవ్కి ఫైవ్ యాడ్ చేస్తే ఫార్టీ ఫార్టీకి ఫైవ్ యాడ్ చేస్తే ఫార్టీ ఫైవ్ అంటే ఫైవ్ ఎడిషన్ జరిగింది సో ఇక్కడ రూల్ ఏంటి ఎడిషన్ బై ఫైవ్ నెక్స్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ అంటే నెంబర్ పెరిగింది ఇక్కడ కూడా ఎడిషనే జరిగింది వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్కి ఎంత యాడ్ చేస్తే వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ అవుతుంది నైన్ యాడ్ చేయండి వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్కి నైన్ యాడ్ చేస్తే వన్ సెవెంటీన్ వన్ సెవెంటీన్కి నైన్ యాడ్ చేస్తే వన్ ట్వంటీ సిక్స్ అంటే ఇక్కడ నైన్ నైన్ యాడ్ చేశారు సో రూల్ ఏంటన్నా ఎడిషన్ బై నైన్ నెక్స్ట్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ ఇక్కడ ఇక్కడ ఎడిషనే జరిగింది ఫార్టీ త్రీకి టూ యాడ్ చేస్తే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి టూ యాడ్ చేస్తే ఫార్టీ సెవెన్ అంటే టూ టూ యాడ్ చేసుకుంటే వెళ్ళారు సో ప్యాటర్న్ రూల్ ఏంటి ఎడిషన్ బై టూ నెక్స్ట్ వన్ ఫోర్ సిక్స్టీన్ సిక్స్టీ ఫోర్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇక్కడ ఏం జరిగిందన్న వన్ ఇంటూ ఫోర్ వన్ ఫోర్ జార్ ఫోర్ 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 జార్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఫోర్ జార్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ జార్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ ఫోర్ జార్ వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మల్టీప్లై ఫోర్తో మల్టిప్లై చేశారు ఓకేనా ప్రతి నెంబర్ని కూడా ఫోర్తో మల్టీప్లై చేశారు సో ప్యాటర్న్ రూల్ ఏంటి మల్టీప్లికేషన్ బై ఫోర్ ఫోర్తో మల్టీప్లికేషన్ చేసాము ఇక్కడ సో అది రూల్ మల్టీప్లికేషన్ బై ఫోర్ ఎడిషన్ బై ఫైవ్ ఎడిషన్ బై నైన్ ఎడిషన్ బై టూ మల్టిప్లికేషన్ బై ఫోర్ ఇది సెకండ్ రోమును నెక్స్ట్ థర్డ్ రోమన్ చూడండి అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్ అండ్ కంప్లీట్ ఇట్ ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ నెక్స్ట్ వన్ ప్లస్ టూ నెక్స్ట్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ నెక్స్ట్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అలాగే మళ్ళీ వన్ నుంచి ఫైవ్ వరకు వేయండి నెక్స్ట్ వన్ నుంచి సిక్స్ వరకు నెక్స్ట్ వన్ నుంచి సెవెన్ వరకు వన్ నుంచి ఎయిట్ వరకు లాస్ట్ వన్ నుంచి నైన్ వరకు వేస్తాము ఆన్సర్స్ చూడండి వన్ ప్లస్ టూ త్రీ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ సిక్స్ నెక్స్ట్ టెన్ వచ్చింది ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసి డైరెక్ట్గా వేసచ్చు సో చూడండి వన్కి టూ యాడ్ చేశారు త్రీ నెక్స్ట్ త్రీకి మళ్ళీ త్రీ యాడ్ చేశారు సిక్స్ అంటే ఫస్ట్ నెంబర్కి టూ సెకండ్ నెంబర్కి త్రీ యాడ్ చేశారు మళ్ళీ సిక్స్కి ఫోర్ టెన్ ఇప్పుడు టెన్కి ఎంత యాడ్ చేయాలి ఫైవ్ యాడ్ చేస్తే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్కి సిక్స్ యాడ్ చేయాలి ట్వంటీ వన్ ట్వంటీ వన్కి సెవెన్ యాడ్ చేయాలి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్కి ఎయిట్ యాడ్ చేయాలి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్కి నైన్ యాడ్ చేయాలి ఫార్టీ ఫైవ్ సో అలాగే థర్డ్ రోమ్ని కూడా నీట్గా ఫిల్ చేసేయండి నెక్స్ట్ ఫోర్త్ రోమ్ నుంచి ఉండమా కలర్ ద స్క్వేర్స్ హ్యావింగ్ మల్టిబుల్స్ ఆఫ్ ఎయిట్ అండ్ నైన్ ఇన్ డిఫరెంట్ కలర్స్ డియూసీఏ ప్యాటర్న్ ఇక్కడ మనకి నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా సో బాక్స్లో ఎయిట్ నైన్ మల్టిపుల్స్ అంటే మల్టిపుల్స్ ఆఫ్ ఎయిట్ అంటే ఎయిత్ టేబుల్లో వచ్చేవి అలాగే మల్టిపుల్స్ ఆఫ్ నైన్ నైన్త్ టేబుల్లో వచ్చేవి కూడా మీరు ఏమేమి ఉన్నాయో వీటిలో కలర్స్ వేయండి ఎయిత్ టేబుల్లో వాటికి ఒక కలర్ ఎంచుకోండి మీరు అలాగే నైన్త్ టేబుల్లో వాటికి ఒక కలర్ వేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిత్ టేబుల్ ఏమేమి వస్తారన్న ఎయిట్ వన్ జార్ ఎయిట్ సో దీనికి ఒక కలర్ వేయండి ఎయిత్ టేబుల్లో వచ్చే అన్నీ కూడా ఒకే కలర్ వేయండి నైన్త్ టేబుల్లో వచ్చేదానికి కూడా ఒకే కలర్ వేయండి వేరే కలర్ సో దీని వేరే కలర్ దీనికి వేరే కలర్ ఎయిట్ టూ జర్ సిక్స్టీన్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిట్ ఎయిత్ టేబుల్ గ్రీన్ కలర్ వేసారనుకోండి ఈ ఎయిట్కి గ్రీన్ వేయాలి సిక్స్టీన్కి గ్రీన్ వేయాలి నెక్స్ట్ ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్కి గ్రీన్ వెయ్యాలి నెక్స్ట్ థర్టీ టూకి గ్రీన్ వేయాలి అలాగ ఎయిత్ టేబుల్లో ఏమేమైతే వస్తాయో అన్నింటికూ కూడా గ్రీన్ కలర్ వేయండి అలాగే నైన్త్ టేబుల్లో వాటికి రెడ్ కలర్ వేసుకోండి అలాగే మీరు ఫోర్త్ లో కూడా ఫిల్ చేసుకోండి లాస్ట్ ఉండాల కంప్లీట్ ద ఫాలోయింగ్ పటర్న్స్ త్రీ వన్ వన్సార్ త్రీ నెక్స్ట్ త్రీ టెన్ టెన్సార్ థర్టీ నెక్స్ట్ త్రీ ఇంటూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ త్రీ ఇంటూ థౌజండ్ త్రీ థౌజండ్ త్రీ ఇంటూ టెన్ థౌజండ్ థర్టీ థౌజండ్ నెక్స్ట్ త్రీ ఇంటూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ సో ఇక్కడ ఆన్సర్స్ ఏమొస్తే త్రీ నెక్స్ట్ థర్టీ ఫస్ట్ సింగిల్ త్రీ తర్వాత వన్ జీరో త్రీ పక్కన నెక్స్ట్ టూ జీరోస్ నెక్స్ట్ త్రీ జీరోస్ నెక్స్ట్ ఫోర్ జీరోస్ లాస్ట్లో ఫైవ్ జీరోసు సో ఈరోజు మనం సెకండ్ రోమ్ను థర్డ్ రోమును ఫోర్త్ రోమును ఫిఫ్త్ రోమును ఈ ఫోర్ రోమన్స్ కూడా మీ టెక్స్ట్ బుక్లోను మీ వర్క్ బుక్లో కూడా నీట్గా ఫిల్ చేయండి ఓకే థ్యాంక్ యూ